హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది ఒక ప్రమోషనల్ వీడియో. ఒక ఐటెం నమ్మడం కోసమో ఒక బ్రాండ్ను ప్రమోట్ చేస్తున్న వీడియో మాత్రం కాదు. ఒక ఐటెంకి దూరంగా ఉండాలి అని చెప్పి ఒక మూమెంట్ జరుగుతోంది. ఆ మూమెంట్ని సపోర్ట్ చేస్తూ చేస్తున్న వీడియో ఇది. ఆ మూమెంట్ గురించి చెప్తాను. అంతకంటే ముందు ఒక చిన్న డేటా కూడా చెప్తాను. తెలంగాణలో ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు మద్యం తాగుతారు. ఏపీలో ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒకరు మందు తాగుతారు. ఇది నేను చెప్తున్న డేటా కాదు, జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే చేసి చెప్పిన వాస్తవం ఇది. తెలుగు రాష్ట్రాల్లో మొన్నొచ్చిన వరదల్లాగే మద్యం ఏరులై పారుతోంది అని చెప్పి ఈ డేటా చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదే డేటాకు సంబంధించిన వార్త ఈ డిసెంబర్ 2వ వారంలోనే అన్ని ప్రధాన పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. సాధారణంగా ఎవరికైనా ఒక దురలవాటు ఉన్నా లేదా ఎవరైనా ఒక తప్పు చేసినా ఒకరో ఇద్దరో చేసినప్పుడు అది తప్పుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఎట్లాంటి విషయాన్ని తీసుకున్నా కూడా అదే ఒక సమూహం చేసినప్పుడు, ఊరంతా చేసినప్పుడు, కొన్ని లక్షల మంది చేసినప్పుడు, కొన్ని కోట్ల మంది చేసినప్పుడు అది కల్చర్లో భాగంగా అయిపోతుంది. తాగుడు విషయంలో కూడా సరిగ్గా అదే జరుగుతుంది. మద్యం తాగడం కల్చర్లో భాగమైపోయి చాలా ఏళ్ళు అయిపోయింది. అలా కల్చర్లో భాగమైపోయినప్పుడు అది తప్పు అని తెలిసినా వ్యతిరేకించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. నిషేధించాలి అని చెప్పి డిమాండ్లు చేసేవాళ్ళు కూడా ఎవరూ ఉండరు. ఇప్పుడు జరుగుతున్నది కూడా సరిగ్గా అదే. మద్యం లేనిదే ఎలాంటి విందు వినోదం ఉండట్లేదు. బిడ్డ పుట్టిన ఆనందాన్నైనా, పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోయిన విషాదాన్నైనా మందు ద్వారా మాత్రమే పంచుకోవడం ఒక కామన్ అయిపోయింది. ఆ కామన్ అయిపోయిన విషయం మీద ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టారు ఒక వ్యక్తి. అతని పేరు చేగొండి చంద్రశేఖర్. అందరూ చేగో అని పిలుస్తారు ప్రేమగా. మీకు తప్పదనిపిస్తే మీరు మద్యం తాగండి, కానీ మీరు ఒక్కరే తాగండి. మీరు దావత్ చేసుకోండి, కానీ దాన్ని దారులో మిక్స్ చేయొద్దండి. ఇది ఆయన మొదలుపెట్టిన క్యాంపెయిన్. విందు వినోదాలను మందుతో మిక్స్ చేయకుండా చేసుకోవాలి అనేది దావత్ వితౌట్ దారు అనే మూమెంట్. ఈ మూమెంట్ కోసం ఒక ఫేస్బుక్ పేజ్ని క్రియేట్ చేశారు చెగో. ఆ పేజ్ పేరు జిందగీ ఇమేజెస్. చెగో మొదలుపెట్టిన ఈ మూమెంట్లో ఇప్పుడు జిందగీ ఇమేజెస్ పేజ్ ద్వారా 250,000 మంది ఫాలోవర్స్ అయ్యారు. వీళ్ళంతా నిబద్ధత గల సైనికుల్లాగా మద్యానికి వ్యతిరేకంగా అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఈ పేజ్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టిన చాలా మంది తమ జీవితంలో లిక్కర్ని అన్ఫాలో చేశారు, బ్లాక్ లిస్ట్లో పెట్టేశారు. వాళ్ళ అనుభవాలను కూడా ఈ జిందగీ ఇమేజెస్ పేజ్లో పోస్ట్ చేశారు. చెగో గురించి, మద్యం గురించి ఇప్పుడెందుకు అంటే, కరోనా మనకు నేర్పించిన అనేక పాఠాల్లో మద్యానికి దూరంగా ఉండాలి అనేది కూడా ఒక పాఠం. ఆరోగ్యవంతమైన శరీరాలు ఉన్న వాళ్ళే ఆధునిక రోగాలను తట్టుకోగలరు అని చెప్పి కరోనా మనల్ని తట్టి లేపింది. అట్లాంటి ఆధునిక శరీరాలకు మద్యాన్ని ఒక అంటరాని వస్తువులాగా మార్చాలి అనేది ఈ చెగో అండ్ హిస్ టీమ్ చేస్తున్న ప్రయత్నం. 2021ని మద్యం మత్తులో కాకుండా మనసారా ఆహ్వానించండి అని చెప్పి ప్రచారం చేస్తున్నారు. కొత్త సంవత్సరం సెలబ్రేషన్స్ వచ్చినాయంటే తాగే ఇన్వైట్ చేస్తూ ఉంటాం, ఇంటాక్సికేట్ అయ్యే ఇన్వైట్ చేస్తూ ఉంటాం. లిక్కర్ సేవించకుండా ఈ నూతన సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటాము అనే ఒక ప్రతిజ్ఞ లాంటిది చేయాలనేది మా ప్రయత్నం. ఇది చాలామంది చేస్తున్నారు. అట్లీస్ట్ పబ్లిక్ ప్లేసెస్లో లిక్కర్ ఉండకుండా చూడటమే మా ప్రయత్నం. 2020ని రివైండ్ చేసుకుంటే కరోనా సృష్టించిన కల్లోలము, నింపేసిన విషాదాలన్నీ కళ్ళ ముందుకు వస్తాయి. లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ లక్షల మందిలో మనం లేము అంటే, 2021ని చూస్తున్నాము అంటే ఇదొక కొత్త జీవితం. ఈ కొత్త జీవితంలో పాత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఆదాయాన్ని పాడు చేసే అలవాట్లని నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయాలి. దీన్నే లక్షలాది మంది న్యూ ఇయర్ రెజల్యూషన్గా తీసుకున్నారు ఈ ఇయర్. కరోనాను జయించిన వాళ్ళకి మందు అలవాటును జయించడం పెద్ద కష్టమేమీ కాదు. తేలిగ్గా మందు నుంచి విముక్తి పొందాలి అంటే జిందగీ ఇమేజెస్ని రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. మద్యం వల్ల మీరు ఏం నష్టపోయారో పంచుకోవచ్చు. ఇతరుల అనుభవాల నుంచి కూడా ఎంతో అక్కడికి వెళ్ళి నేర్చుకోవచ్చు. కావాల్సిందంతా ఈ కొత్త ఏడాదిలో సరికొత్తగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలి అనే బలమైన కోరిక మాత్రమే.